హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఇవాళ మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఇవాళ మనం ఒక మంచి రెస్టారెంట్కి వచ్చామన్నమాట. రెస్టారెంట్ పేరు ఏంటంటే సువై ద పాండియన్ లెగసీ. ఇదేంటంటే చిట్టనాడు అండ్ మధురై క్విజన్ని సర్వ్ చేస్తుంది. మీరైతే కోయంబత్తూర్ ఫుడ్ని ట్రై చేయాలనుకుంటున్నారా? వాళ్ళు చేసే అథెంటిక్ డిషెస్ని టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే సువై రెస్టారెంట్కి వచ్చేయండి. సో ఇవాళ మనం ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, ఏంటి, అసలు ఈ రెస్టారెంట్ ఎలా స్టార్ట్ చేశారు, ఇక్కడ ఎందుకు అంత స్పెషల్, ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. మరి ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. ఇది ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నేను కూడా రెండు మూడు ఫొటోస్ దిగుతా. ఓకే, మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఫుడ్ని టేస్ట్ చేద్దాం. నాకు అయితే బాగా ఆకలిస్తుంది అబ్బా. రండి రండి. నమస్తే. హలో వినోద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ రెస్టారెంట్ లోపలికి మనం వచ్చిన ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా 19 మన చిన్నప్పుడు 90 టైమ్స్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే పాన్ విత్ పాన్ మసాలా. ఇది పాన్ పైన రాస్తారు కదా, రాస్తున్నాం సున్నం ఇది. తర్వాత మాకు తెలిసి ఇవి పటికి బిల్లలు దొరుకుతాయి. ఇది కమ్మని కట్టే అని జాగరి అండ్ కోకోనట్ తో కలిపి చేస్తారంట. ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ మధురై. సో ఇది వీళ్ళ ఫేమస్ డిష్ అండి ఇక్కడ. అండ్ ఇవన్నీ లైక్ మన స్వీట్ లైక్ 90s దొరికేవి కదా, అండ్ మనకి ఇవి తెలుసు. మేమైతే చిన్నప్పుడు వీటిని బల్లిగుడ్లు అనేవాళ్ళం, ఐ డోంట్ నో. తర్వాత ఇది వచ్చేసి రైస్ విత్ జీరా అనమాట. ఇది కూడా వీళ్ళ వన్ ఆఫ్ ది స్పెషల్ డిష్ అంట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని బాగా ఇష్టపడతారంట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇక్కడికి వచ్చాక. అంబియన్స్ చాలా బాగుందండి. మధురై స్టైల్ కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ రెస్టారెంట్ లోపలికి వచ్చాక నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఏంటంటే ఇక్కడ ఉన్న అంబియన్స్, నాకు అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న చైర్స్, టేబుల్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక విలేజ్ ఫీల్ ఇస్తున్నాయి. అండ్ వీళ్ళు యూస్ చేసే డెకార్ కూడా అంతా మధురై టెంపుల్లో ఉండేంత డెకార్ ఉంది. అండ్ వీళ్ళు యూస్ చేసిన ఈ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా పాండియన్ కింగ్స్ ఆ ఎరాలో జరిగినవన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చు. నా వెనకాల ఒక పెయింటింగ్ చూసారా, అవి పాండియన్ కింగ్స్ పెయింటింగ్స్ అంట. వీళ్ళంతా వీళ్ళు ఏ రెస్టారెంట్ అయితే పెట్టారో దాని యొక్క ఎసెన్స్ని ప్రూవ్ చేస్తున్నాయి ఇక్కడ ఉన్న టోటల్ అంబియన్స్ అంతా. సో ఫుడ్ ఇంకెంత బాగుంటుందో టేస్ట్ చేసి చూద్దాం. మనం ఫుడ్ వచ్చే ముందు మన రెస్టారెంట్ ఓనర్ ఇక్కడ ఉన్నారు. సో సిద్ధార్థ్ గారు, మనం ఆయనతో మాట్లాడి అసలు ఈ రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది మనం కనుక్కుందాం. హాయ్ సిద్ధార్థ్. హలో, హాయ్, వెల్కమ్ టు సువై. థ్యాంక్ యూ. సో సిద్ధార్థ్, రెస్టారెంట్ పేరు సువై కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సువై? సువై అంటే ఏంటి? సో సువై, ఐ యామ్ ఫ్రమ్ తమిళనాడు. సో సువై ఇన్ తమిళ్ మీన్స్ టేస్ట్. టేస్ట్. సో సువై మీన్స్ టేస్ట్ అండ్ వి వాంట్ టు బ్రింగ్ ఇన్ ద టేస్ట్ and we created the taste as the name and wanted to brand it taste as our brand. So yeah, interesting. Ante ippudu ikkada Chettinad and Madurai cuisines untai kada. So meeru ide like Tamil Nadu ante chaala cuisines untai, enduku only ee rendu choose chestunnaru? So I am in Bangalore. I don't see authentic Chettinad restaurants. Okay. When I say authentic Chettinad restaurants, they're mainly from Madurai and the peripheries of Madurai. Of course, Tamil Nadu has a lot of Chettinad restaurants. When I say authentic Chettinad restaurant, I am talking about a good non-vegetarian meal where you get your fish kolambu, mutton kolambu, chicken kolambu,
అండ్ ఫుల్ యునో ఫుల్ మీల్. జనరలీ ఇన్ ఇన్ బెంగళూరు యూ గెట్ అ వెజిటేరియన్ ఫుడ్ అండ్ యూ ఆర్డర్ ఫర్ నాన్ వెజిటేరియన్ సైడ్ డిష్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ మదురై ఫుడ్. మదురై ఇస్ నోన్ ఫర్ ఇట్స్ ఫుడ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ టెంపుల్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ టెంపుల్ సిటీ. సో వీ బ్రింగ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ది మదురై ఫుడ్ హియర్. So we are open from 7 o'clock to 9 o'clock and we have more than 100 items in our menu. Yeah, I actually saw your menu. Nen mi menu chusanu and mi senior chef tho kuda nen maatladanu. సో మీరు తెచ్చే ప్రతి ఇంగ్రీడియంట్ కానీ ఎవ్రీథింగ్ యూఆర్ ప్రొక్యూరింగ్, మీరు తెచ్చే ప్రతిదీ మదురై నుంచి, ఈవెన్ వెజ్ అవ్వనివ్వండి నాన్ వెజ్ అవ్వనివ్వండి, ఎర్లీ మార్నింగ్ మదురై నుంచి వస్తుందంట. సో మీరు ఆ సప్లై చైన్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? యా, సో వి హావ్ గాట్ ద లాజిస్టిక్స్ రైట్, వి హావ్ గాట్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్ రైట్. వి హావ్ వేర్ హౌస్ ఇన్ మదురై వేర్ వి ప్రాసెస్ యు నో ది అ లాట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ లైక్ మటన్ వి ప్రొక్యూర్ ఫ్రమ్ బేస్. The mutton, if you understand the taste of the mutton, it is very different in Madurai, it's very different here. Okay. Right? So we wanted to keep the taste, you know, as per the origin. So we get the mutton, you know, from Madurai. And there are a lot of items you don't get. Like, for example, iramin is a small fish. I came to know that. He told it is adi chala interesting ga undi. Iramin chese vidhanam kuda the way you are cleaning it. Exactly. Adi chala interesting ga undi. Like, you'll soak it for some time. You should wait for that to... యు నో సంథింగ్ దాని పైన ఏదో ఉంటుందంట కదా, అది మొత్తం బయటకు వచ్చేసి వరకు వెయిట్ చేసి క్లీన్ చేసి కుక్ చేస్తారంట. ఎగ్జాక్ట్లీ. సో వి గెట్ ఆల్ ఆఫ్ దట్ ప్రాసెసింగ్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ డన్ ఇన్ మదురై. ఇట్ గ్రోస్ ఇన్ అ డ్యామ్, ఇట్స్ అ డ్యామ్ వాటర్ ఫిష్. ఇట్ గ్రోస్ ఇన్ ద డ్యామ్స్ ఆఫ్ మదురై. ఇట్స్ సీజనల్ అండ్ ఇట్ హాస్ మెడిసినల్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ మేడ్, వి మేక్ అ కొలంబ్ అవుట్ ఆఫ్ ఇట్ రైట్. ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ ఇన్ మదురై అండ్ యూ డోంట్ గెట్ ఇట్. లైక్ వైజ్ విరాల్ మీన్ ఆర్ యు నో ద కాడర్ దట్ వి ప్రొక్యూర్ even the natukoi, the country chicken, country chicken right, country chicken has again today you get a hybrid country chicken, you get the real you know original authentic country chicken. So all this you know, it is very impossible to you know take all these messages to people and make them until they taste the food, you know, they will understand you know the difference between why we procure it from Madurai. Also we procure our oil, the masala, what we pound, everything, even from oil nunchi mir techa prati ingredient kuda Madurai nunchi vastundi kada. So we don't use refined oil, we use only wood pressed oil. Okay. We get it directly from the factory itself, wood pressed oil in Madurai. Okay. Again the ghee comes from you know from Madurai. It's a special ghee that we bring in. We don't use soda, we don't use color. If you see our karvapilla chicken when you eat it, the green color is based on the natural kitchen lo kuda chusamo, like nen kitchen lo ekkada kuda food color gaani nen ekkada chudaledu, absolutely anta full unna spices anni as it is used chestunnaru gaani food color adaithe nen ekkada notice cheyaledu. That is true. So we pound our own masalas, we make our own masala. You dekha chala secret masalas kuda unnai. Most of these recipes are all not that we have invented it, these are all been there since the you know age of Pandyas. These are all traditional recipes. It's more like home cooked food. You don't feel heavy on your stomach. And there are a lot of varieties. For example, in breakfast you have a variety of vegetarian breakfast and a few non-vegetarian dishes. In for lunch you have a full-fledged non-veg or a veg meal. You have biryani, you have parota items. Again for dinner you have a lot of items of dosa, lot of items of parotas. You have kothu parota. Your parotas are so famous, I know. Kothu parota, vichu parota, a lot of other bun parota, a lot of other parotas, idiyappams. Idiyappam is also available here. Available. Okay. You get paya roast, you get ninja curry. My mouth is watering. So there's more than 100, you know, items. Even in mutton, we have something called as ninja curry. It depends on the cut of the mutton. So the taste and the masala is used are different. If it's a mutton shank, leg shank, which we call it as nalli, then that is having a different masala to it. And all these goes very well with the different items in the evening. Mm. So all these are famous state foods of Madurai. Okay. And hence we get our chef or our recipes or you know the products all from source and it's from Madurai. Okay. And coming to dessert also, you won't see the regular desserts, right? So we have something called butter bun. Again, which is an age-old dessert of Madurai. Because in your second floor, I saw that you had a pan. Yeah. In the 90s, you had a kid dish, chocolates, chocolates, everything display better. Correct. So, second floor. Yeah. So we have jagardanda, we have elneer payasam. These are all traditional recipes which are all nutritious, which are healthy, which is not, you know, which is not going to be bad. So you're getting the food which we actually forgot in the long back. Exactly. Traditional recipe is the new food trend. People want to move back to traditional
food. Sometimes gold is always gold. Exactly. And you will feel like you're at home. So that's very important. And you know, our customers love our food. And we have diversified customers. It is just not Tamil customers or South Indian customers coming. We actually interacted with few customers. Yeah. Not only Tamilians are coming, like a lot of other North Indian people want to explore food. And we wanted to be different. We just did not want to open another restaurant. Yeah, so we want to bring in a lot of cultural flavor, traditional recipes into the restaurant. And that is what I think we have achieved. And I also see your ambience is resembling Madurai, like Meenakshi temple, all this traditional letter and Pandian paintings and all. So what is like Suvai, the Pandian legacy? So the word called Chettinad, right? Yes. It's very commonly used. But very commonly used. But I don't see most of the hotels serving authentic Chettinad food. Mm. So Chettinad is a place which is closer to Madurai. Okay. Karaikudi is a place which is closer to Madurai. Mm-hmm. Madurai, all these three places are very different kind of food. Mm-hmm. Right? But it is all classified as Chettinad. Okay. So all the most of the food that we are serving here have been there from the age of Pandyas, from the land of Pandyas. That's why you want to say that Suvai, the taste origins from the time when Pandyas were existing and Pandyas ruled Madurai for the longest time. True, so true. Instead of just calling it Madurai food, we want to create a cuisine called Pandian cuisine, and that is what we have bought in. So even if you take a Colombo or a gravy, the texture, the composition, the masala used is different in Karaikudi, different in Chettinad, different Madurai. Okay. What we serve is authentic Madurai. Mm. But yeah, it's close to Chettinad. So we wanted to give some, you know, original authentic flavor of Madurai to Bangalorians. Exactly. Original authentic flavor to Bangalorians. So, mana ee restaurant lo, what is the must try dishes anevi Siddharth ni adigi telusukundam. So, what are the must try dishes you suggest for our viewers? So, there are many, but I will. You should not miss idiyappam paya or the paya roast. Okay. Right. You should not definitely have our non-vegetarian meal with airam in Colombo. Okay. Right. You should also try our mutton oil chuka and chicken oil chuka for lunch. Our mutton biryani is superb. Okay. Our customers love it. It's made out of jeeraga sambar. And all our biryani is made with boneless mutton. Most of our mutton that we use is boneless mutton. The one which we use with bone, there are two specialties which we have, which is Nenji curry roast and which is your Nalli roast. So you should definitely have that. And the bun parota and the curry dosa, which is our version of the pizza version of our dosa. Yeah. Because you will see there is a batter, then there is a secret sauce, then there is egg on it, and then it's mixed, and then there's mutton chuka on it. Yes. Then it's deep fried in jiji oil. Yeah, I saw the making actually, inside. It's actually the size of a pizza. And it tastes very good. It's awesome. Right? So these are some items which you should not miss. But like I said, more than 100 items, starting from soup to our starters. You should try our karvapilla chicken. You should try kada roast. Right? So okay, then you mean to say whatever is there in your menu, everything is must try. It is, because see, we don't use the same masala for everything. For example, each curry masala differs. We have, for example, our pomfret tawa fry is a completely different masala. Right? Okay. Our vanjiram fry is a completely different masala. Mm. Our fish finger is a different masala. Okay. So even my the country chicken. So the enna chuka is a different masala. If I do a roast, it's different masala. Mm. So I don't just do the masala and just keep adding the dishes. Everything is different. Everything is freshly made. Some pastes can be there, but most of it is all different in texture, different in color, different in taste. Okay. Then I'll try all this. Will you serve it? You should, please. Yes. Sure. Yeah. So, guys, చూసారు కదా ఇక్కడ ఏం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న రెస్టారెంట్ లో మోస్ట్లీ మెన్యూలో అన్ని ట్రై చేయమంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఎవ్రీ కర్రీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మసాలా ఉంటుందంట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను లోపల కిచెన్ కూడా చూసాను, మీరు కూడా చూస్తారు. ఈయన చెప్పినట్టు లైక్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కానీ ఏది మాకు ఎక్కడ కనపడలేదు. అండ్ ఒరిజినల్ అథెంటిక్ మధురై ఫ్లేవర్స్ కూడా మేము చాలా వరకు చూడగలిగాము. సో ఆ టేస్ట్ అవన్నీ కూడా మనం ఇప్పుడు టేస్ట్ చేసుకుందాం. Thank you, Siddharth. Thank you so much for coming. Please enjoy your food. Sure, we'll enjoy. Please let us know how food. Thank you for having Suvai here. And also, thank you for having Suman TV. And I welcome all your viewers to come and taste our food. Please visit to Suvai, the Pandian legacy, which is in Indiranagar. వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్. అండ్ మీ సర్వ్ చేస్తాం, మేము టేస్ట్ చేయడానికి. ఓకే, అథెంటిక్ అరిటాకు, నైస్. ఇది స్వీటా, పాయసం, పొరియల్,
ఏంటిది? కుటు. ఓకే. పరుపు, దాల్, చికెన్ గ్రేవీ. నాన్ వెజ్ మీల్ కదా. మటన్ గ్రేవీ, ఫిష్ గ్రేవీ. ఓకే, రియల్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. రసం, బటర్ మిల్క్. టేబుల్ సరిపోట్లు బిర్యానీ టేబుల్ అయితే అసలు సరిపోట్లేదు. టేబుల్ నుండి ఫుల్గా ఫుడ్ అయితే ఉంది ఇక్కడ. ఫిష్, మటన్, చికెన్, ప్రాన్, వాట్ ఎవర్ ఐటమ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బట్ దీన్ని టేస్ట్ చేయాలంటే దీని స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం సతీష్ నడికి తెలుసుకుందాం. హాయ్ సతీష్. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీస్ ఇక్కడ? నాకు ఏమేమి సర్వ్ చేస్తారో చెప్పండి. యాక్చువల్లీ 10% ఓన్లీ ఐ సర్వ్డ్ హియర్. ఓకే. వి హావ్ ఎ లాట్స్ ఆఫ్ డిషెస్. సూప్, నాటుకోలి సూప్. నాటుకోలి సూప్? యా, నాటుకోలి సూప్ ఇస్ చెట్టినాడు స్టైల్. దిస్ ఇస్ చికెన్? ఇది చికెనా? నాటుకోలి. నాటుకోడి? యా. ఓకే. నాటుకోలి, కంట్రీ చికెన్. ఇట్స్ ఎ కంట్రీ చికెన్. పీసెస్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ దెన్ మీల్స్, ఫుల్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్. యాక్చువల్లీ వి ఆర్ గివింగ్ ఎ నాన్ వెజ్ మీల్స్, మటన్ గ్రేవీ విత్ పీసెస్, చికెన్ గ్రేవీ విత్ పీసెస్, ఫిష్ గ్రేవీ విత్ పీసెస్, అండ్ దెన్ పుట్టు, పోరియల్, ఎవ్రీథింగ్ స్వీట్ ఇస్ దేర్. అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్. వెజ్ మీల్స్ ఆల్సో వి హావ్. వి సర్వ్డ్ హియర్ నాన్ వెజ్ మీల్స్. ఇది పాయసమా? దిస్ ఇస్ పాయసం. What is ఇది? ఎల్నీర్ పాయసం? నో నో నో, నార్మల్ పాయసం. గివింగ్ ఎ కాంప్లిమెంటరీ ఫర్ మీల్స్. ఓకే. దట్ పాయసం ఇస్. ఇది ఏంటి? పాంఫర్ట్ తవా ఫ్రై. ఓ, ఇది వన్ ఆఫ్ ది మీ సిగ్నేచర్ డిష్ అని చెప్పారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సిగ్నేచర్ డిష్. దిస్ ఇస్ అ కర్రీ దోస, మటన్ కర్రీ దోస. ఇట్స్ అ మదురై స్పెషల్. అండ్ దెన్ మటన్ బిర్యానీ ఇస్ ఐరమీన్ గ్రేవీ. ఓ, దిస్ ఇస్ ఐరమీన్ గ్రేవీ. ఓన్లీ సీ ఇట్ ఇన్ మదురై ఓన్లీ. ఇది చూసారా? ఇదే ఇందాక సిద్ధార్థ్ చెప్పారు, ద వెరీ ఫేమస్ డిష్. ఇది చాలా రేర్ గా సీజనల్ గా దొరుకుతుంది. మదురైలో కూడా ఏదో ఒక్క ప్లేస్ లో దొరుకుతుంది అంట. వేర్ విల్ ఫైండ్ ఇట్ ఇన్ మదురై? ఇట్స్ డ్యామ్, వైగై డ్యామ్. వైగై డ్యామ్ దగ్గర మాత్రమే దొరుకుతుందంట. సో వీళ్ళు ఎవ్రీడే అక్కడ నుంచి ఎవ్రీ మార్నింగ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వాష్ చేసి ఇక్కడ కుక్ చేస్తారు. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ దేర్ బెస్ట్ బెస్ట్ డిషెస్ అంట. నాకైతే ఫిష్ ఇష్టం కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని ట్రై చేస్తాను. అండ్ ఇది మటన్? మటన్ కోలా ఉరుండ. మటన్ బాల్స్? మటన్ బాల్స్, కీమా బాల్స్. ఓకే. And this is normal parota. Bun parota. We have a, no, normal parota. Normal we parota. Have a lots of varieties. Afternoon, we have only parota items limited. Parota, kothu parota, and then veech parota, and then chili parota we have in afternoon. Evening only, we have serving poricha parota, Virudhunagar poricha parota, bun parota. Everything is evening, evening dishes. So, Satish, garu start chesaddama? Yeah, definitely. Okay. ఫస్ట్ మనం సూప్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ నాకు సూప్ సర్వ్ చేశారు. స్పైసీగా లేదు కానీ ఇట్ హాస్ ద పెప్పర్ ఫ్లేవర్. అంటే లైక్ మనకి ఎప్పుడైనా కోల్డ్ కఫ్ అయినా వెన్ వి ఫీల్ లైక్ లో అప్పుడు ఇది తాగితే నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇదైతే బాగుంది. ఇట్ ఈస్ మైల్డ్ బట్ ఇట్ ఈస్ గుడ్. చాలా బాగుంది. నెక్స్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే మటన్ బాల్స్. సో మనం దీన్ని టేస్ట్ అసలు ఏముందో చూద్దాం. సో సతీష్, ఇందులో ఏంటి? మటన్, మటన్ కీమా. మటన్ కీమా? Yes, we have mashed the mutton. Okay. బా చాలా బాగుంది. అర్థం ఇలా తినేస్తుందని అనుకోకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు అది బాగా ఆకలిస్తుంది. నెక్స్ట్ ఏంటో వచ్చేయమంటారు? మటన్ బిర్యానీ. ఓకే, సర్వ్ చేయండి. వి ఆర్ యూజింగ్ ఎ సీరగ సంబా రైస్ ఫర్ బిర్యానీ అండ్ దెన్ ఓన్లీ బోన్లెస్ పీస్ ఓన్లీ వి ఆర్ యూజింగ్. ఏ, వాట్ ఇస్ ద రైస్? సీరగ సంబా. సీరగ సంబా? Yes. ఓకే. ఇది రైతా కదా? Yeah.
థ్యాంక్ యూ. మటన్ చూసారా చాలా టెండర్ అండ్ జ్యూసీగా ఉంది, అంటే లైక్ ఇట్లా టచ్ చేస్తుంటేనే అది ఇట్లా విడిపోతుంది చూసారా. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే రైస్ కూడా సీరగ సంబా కదా, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైస్ అంట వీళ్ళు యూజ్ చేసేది. సో టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది, అవసరం నేను మటన్ తిని చాలా లేదు కానీ ఇది చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది నన్నారి నన్నారి సార్ బిర్యానీ విత్ ఫిష్ ఆల్సో ఐ విల్ ట్రై, దిస్ ఇస్ ఆల్సో నైస్. వన్ సెకండ్ అది పాంఫర్ట్ పాంఫర్ట్ తవా ఫ్రై, పాంఫర్ట్ తవా ఫ్రై. సో సిద్ధార్థ్ చెప్పారు ఇది వాళ్ళ వన్ ఆఫ్ ది మెయిన్ డిష్ అంట. సో ఇది కూడా టేస్ట్ చూద్దాం. ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయి ఇక్కడ అయితే చాలా యూనో నిజంగానే సిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఫ్లేవర్స్ కానీ మసాలా కానీ ఒక్కొక్క దానికి చాలా డిఫరెంట్ గా ఉంది, ఏది సిమిలర్ గా అయితే లేదు. మనకి ఫిష్ అంటే ఎంత ఇష్టం, ఇక్కడ సేమ్ మనకు వచ్చే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఆయన ఏం చెప్పారంటే ఫిష్ విత్ బిర్యానీ ట్రై చేయమన్నారు. సో ఐ విల్ ట్రై. సూపర్. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే రైస్ వల్ల కూడా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకు బాస్మతికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, చిట్టు ముత్యాల రైస్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఈ రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అందుకని నేను బిర్యానీ ఈవెన్ మోర్ ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది నాకు. మీరు ట్రై ది నెక్స్ట్ వన్. నేను దీని గురించి ఎప్పటి నుంచో వెయిటింగ్, ఎందుకంటే నేను లోపల చూసాను దీన్ని ఎలా చేస్తారో, చాలా అంటే చాలా బాగా చేశారు. నేను వెయిటింగ్ యాక్చువల్ దీన్ని టేస్ట్ చేయడానికి చిన్న పీస్. కర్రీ దోశ ఫర్ దిస్ గ్రేవీ, కర్రీ దోశ విత్ గ్రేవీయా? ఓకే. ఏం గ్రేవీ ఇది? ఇట్స్ అ స్పెషల్ మటన్ గ్రేవీ. యు హావ్ టు మిక్స్ దిస్ గ్రేవీ అండ్ దెన్ ఈట్. ఓకే, వితౌట్ గ్రేవీ ఒకసారి ఫస్ట్ ట్రై చేద్దాం. మటన్ అయితే అవసరం ఉంది, అంటే బాగా రోస్ట్ అయింది కదా. సో రోస్టెడ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. వర్త్ వెయిటింగ్ వర్మ, వర్త్ వెయిటింగ్. ఇప్పుడు మనం ఈ స్పెషల్ మటన్ గ్రేవీతో ట్రై చేసి చూద్దాం. నాకైతే మటన్ గ్రేవీతో కన్నా ఇది వితౌట్ గ్రేవీ ఇంకా ఫ్లేవర్ఫుల్గా అనిపించింది. మటన్ గ్రేవీ అంటే ఇట్స్ డామినేటింగ్, బట్ ట్రై అయితే చేయొచ్చు. గ్రేవీ సపరేట్గా అయితే చాలా బాగుంది. సో గైస్ చూసారు కదా ఇక్కడ ఉన్న మెయిన్ కోర్స్ అంతా మనం ట్రై చేసాము, ఫుడ్ అయితే ఆసమ్ ఉంది. సో అంత తిన్నాక మనకు ఖచ్చితంగా డిజర్ట్ కావాలి, అవునా కదా. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ డిజర్ట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి క్యారెట్ హల్వా. ఈ హల్వా స్పెషాలిటీ ఏంటో తెలుసా, మొత్తం హనీతో చేశారంట, వితౌట్ షుగర్ ఫుల్ హనీతోనే చేశారు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ చిగురుతండ. మనకి రీసెంట్గా మూవీ కూడా వచ్చింది కదా, సాంగ్ కూడా బాగా వైరల్ అవుతుంది. సో ఇది కూడా టేస్ట్ చేశాక అంతే వైరల్ అవుతుందేమో. ఫస్ట్ అయితే మనం ఇది ట్రై చేద్దాం. హనీతో చేశారు, నాకు ఇదైతే ఫస్ట్ టైం విన్నాను నేను హనీతో క్యారెట్ హల్వా. చాలా వేడిగా ఉంది యాక్చువల్లీ. నేను హనీతో చేస్తే ఫ్లేవరు హనీ ఫ్లేవర్ వస్తుంది అనుకున్నా కానీ మొత్తం బీ ఫ్లేవర్ ఉంది.
అసలు హనీ అన్న తెలియట్లేదు, ఫుల్ ఘీ ఫ్లేవర్తో మన ఇంట్లో చేసుకున్నట్టే బాగుంది. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చిగురుదండ, ఇది చాలా కూల్గా స్మూత్గా ఉంది. అయితే చాక్లెట్ మిల్క్ షేక్లో ఉంది కానీ లోపల చూసారా ఏదో ట్రాన్స్పరెంట్గా బబుల్స్ లాంటివి ఏవో ఉన్నాయి, లైక్ జల్లీ జల్లీగా. బట్ ఇది మస్ట్ ట్రై, ఎందుకంటే ఇది తాగ్గానే మీకు ఒక కూల్ అండ్ స్మూత్ ఫీల్ వస్తుంది అనమాట అంత ఫుడ్ తిన్నాక. సో డిజర్ట్స్ కూడా అవసరం ఉన్నాయి ఇక్కడ. ఇవే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీరు వన్స్ ఇక్కడికి వచ్చాక మీకు ఏ డిజర్ట్స్ కావాలన్నా అకార్డింగ్ టు ది మెన్యూ వాళ్ళు చేసిస్తారు. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీరు కనుక అథెంటిక్ మధురై అండ్ చిట్నాడు ఫ్లేవర్స్ ట్రై చేయాలంటే ప్లీజ్ డూ విజిట్ సువై ది పాండియన్ లెగసీ. ఇది ఇందిరానగర్లో ఉంది, ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ మీరు హ్యాపీగా వెళ్తారంటే. సో దట్స్ ఫర్ టుడే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో ఫర్ సుమన్ టీవీ బెంగళూరు. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.